నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ గ్రాండ్ ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మనకి ఈ నెలలో సంకష్టహర చతుర్థి వస్తుంది కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా ఏ విధంగా గణపతిని ఆరాధిస్తే మంచిది కొంతమందికి జాతకంలో దోషాలు కూడా ఉంటాయి వాళ్ళు ఏ విధంగా చేస్తే చాలా మంచి ప్రశ్న తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శుక్లాం భరదరం విష్ణుం శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గజాననం భూతగణాది సేవితం కపిత్రజం జంభూ భక్షణం ఉమాశుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం సంకష్టహర చతుర్థి అనేటటువంటిది మనిషి జీవితంలో ఉన్నటువంటి సంకష్టములు అంటే కష్టములను హరింపజేసేటటువంటిదే సంకష్టహర చతుర్థి చతుర్థి అనేటటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి తిథి అలాగే గణపతికి ఇష్టమైనటువంటి తిథి ఈ సంకష్టహర చతుర్థి వ్రతము చాలామంది ఆరాధన చేస్తూ ఉంటారు దీనిని ఒక వ్రతంలా చేసుకుంటూ ఉంటారు సంకష్టహర చతుర్థి వచ్చింది అంటే కనుక గణపతి ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతూ ఉంటాయి ఆ రోజున ప్రత్యేకంగా వ్రతం చేస్తూ ఉంటారు దానికి సంబంధించినటువంటి పురాణ గాథ కూడా మనకు ఆ కథలో అనేటటువంటి చెప్తూ ఉంటారు అయితే సంకష్టహర చతుర్థి అనేటటువంటిది మనిషి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు తమ జీవిత సాధన కోసం చేస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటాయి ఎన్నో కా ఎన్నో పనులు అనుకుంటూ ఉంటాడు ఫర్దర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఎన్నో వేసుకుంటూ ఉంటాడు కానీ ప్రతి ఒక్క విషయంలోనూ ఆటంకాలు ఇబ్బందులు ఏదో అర్థ అర్థాంతరంగా ఆగిపోవడం ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి అలా జరుగుతున్నటువంటి సమయంలో ఈ సంకష్టహర చతుర్థి అనేటటువంటిది మనిషి యొక్క జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి ఈ సంకష్టహర చతుర్థి అనేటటువంటిది మనిషి జీవితంలో ఒక ఇంధనంలా పనిచేస్తూ ఉంటుంది అంత గొప్పనైనటువంటిది ఈ సంకష్టహర చతుర్థి అందులోను సంకష్టహర చతుర్థి బుధవారం రావడం అనేటటువంటిది కూడా చాలా విశిష్టము వైశేషము అని కూడా సనాతన ధర్మం తెలియజేసింది శాస్త్రంలో బుధవారం చవితి అంటే సంకష్టహర చతుర్థి వచ్చింది అని అంటే అది పరమ పవిత్రమైనటువంటి రోజుగా కూడా ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ దైవారాధన చేసుకుంటూ గణపతిని ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు కనుక ఇందులో చాలా విశేషమైనటువంటిది ఏంటంటే ఉచ్చిష్ట గణపతి అని చెప్పేసి ఉంటుందమ్మా చవితి రోజు ఉచ్చిష్ట గణపతిని ఆరాధన చేసిన అలాగే ఉచ్ఛిష్ట గణపతిని పూజించిన ఆ యొక్క సాధకుడు తమ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అదృష్ట యోగాలను పొందుతారు ఇప్పుడు పూ ఈ యొక్క ఋషులు మునులు వీళ్ళందరూ అదృష్ట యోగాన్ని ఎందుకు పొందారు అంటే వాళ్ళు ఇలాంటి పర్టికులర్ అయినటువంటి టైంలో పర్టికులర్ అయినటువంటి తిథులలో వారాలలో నక్షత్రాలలో యోగములలో కరణములలో వాళ్ళు పర్టికులర్గా ఒక్కొక్క భగవత్ ఆరాధన ఉపాసన సాధన చేశారు కాబట్టి వాళ్ళు మనకు ఋషులుగా నిలిచారు వాళ్ళు మనకు ఒక మార్గదర్శకులుగా నిలిచారు కాబట్టి మనుషులందరూ కూడా మానవ జీవితంలో ఈ కలియుగంలో మనకున్నటువంటి ఆపదల నుండి విపత్తుల నుండి మనం అధిగమించాలి అంటే ఈ సంకష్టహర చతుర్థి చాలా పరమ పవిత్రమైనటువంటిది ఆ రోజున చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడి దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాస దీక్షను వదులుతూ ఉంటారు ఆ రోజున ఏమీ ఆహార పదార్థాలు కూడా ముట్టుకోరు కేవలము పాలు పండ్ల మీదనే అందరూ కూడా ఉపవాస దీక్షను చేస్తూ ఉంటారు ఆ రోజున చంద్ర దర్శనం అయిన తర్వాత భోజనాది కార్యక్రమాలను చేస్తూ ఉంటారు కాబట్టి ఈ బుధవారం చెవితి సంకష్టాల చతుర్థి వస్తుంది కాబట్టి మీరందరూ కూడా చేస్తారు అంటే గనక సహస్రమోదక యాగం చేసుకుంటే అదృష్ట యోగం అనేటటువంటిది కలుగుతుంది వీలైతే ఆ సంకష బుధవారం వస్తుంది కాబట్టి విశేషమైనటువంటి వారం వస్తుంది కాబట్టి ఆ రోజున వీలుంటే మీ ఈ యొక్క సహస్రమోదక యాగం అనేటటువంటిది ఆలయాలలో చేస్తూ ఉంటారు ఆ రోజున ఆ సహస్రమోదక యాగం చేసుకోండి లేదు ఇంట్లోనే చేసుకునేటటువంటి వారు చక్కగా ఆ బుధవారం రోజున సంకష్టహర చతుర్థి వస్తుంది కాబట్టి ఇంట్లోనే ఒక పీఠను ఏర్పాటు చేసుకొని చక్కగా దానిపైన గణపతి యొక్క విగ్ర విగ్రహాన్ని కానీ గణపతి యొక్క ఫోటోని కానీ పెట్టుకొని కలశాన్ని పెట్టుకొని ఆ రోజున గణపతి యొక్క నామస్మరణ చేసుకుంటూ షోడశోపచార పూజ చేసుకోండి షోడశోపచార పూజ అంటే ఏంటి సంకల్పము గణపతి పూజ గౌరీ పూజ ఆ తర్వాత కలశ పూజ ఇవన్నీ చేసుకొని మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని చెప్పుకొని ఆ రోజున మీ ఇంట్లో ఈ యొక్క వ్రతాన్ని చేసుకోండి అంటే కలుషం అనేది ప్రత్యేకంగా పెట్టుకోవాలండి ఆ పూజకి ప్రత్యేకంగా కలుషారాధన ఇప్పుడు మనం ఏ భగవత్ ఆరాధన చేసినా ఆ పెట్టరు అంటే మీన్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు మనము ఒక కలిశాన్ని ఏర్పాటు చేశామంటే భగవంతుని ప్రత్యక్షంగా వచ్చి కూర్చోపెట్టలేం కదా ఆ స్థానంలో మనం ఏం చేస్తామంటే కలశ స్థాపన చేసి దానినే గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉంటాము ఆ గణపతిలో ఆ యొక్క కలశంలోనే మనం గణపతిని ఆవాహన చేస్తాము ఆ కలశంలోనే సమస్త దేవతలను ఆవాహన చేస్తాము ఎప్పుడైతే మనం కలశ స్థాపన చేస్తామో అదే ఆ యొక్క మనం ఏదైతే విగ్రహాన్ని అని అనుకుంటున్నామో ఏదైతే ఒక రూపాన్ని తలుచుకొని మనం పూజ చేస్తున్నామో ఆ రూపము కలశ యొక్క స్థాపనలో కూర్చున్నాడు ఆ యొక్క గణపతే ఈ కలశ రూపంలో కూర్చుని మనం ఆ కలశానికి షోడశోపచార పూజ అలాగే ఆ కలశానికి అభిషేకము ఆ కలశానికి అష్టోత్తరము ఆ కలశానికి అన్నీ చేస్తాం కాబట్టి కలశం అనేటటువంటిది పూర్ణ కుంభము అని అంటాము ఆ పూర్ణ కుంభంలో ఎవరైతే ఉ ఎవరు ఉంటారు అంటే మనం ఏ దేవతనైతే ఆరాధన చేస్తున్నామో ఆ దేవత ప్రత్యేకంగా ఆ కలశంలో కొలువై ఉంటాడు అందుకే కలశం పెట్టుకొని పూజ చేయడం అనేటటువంటిది మనకు సనాతన ధర్మంలో ఒక పద్ధతిగా చెప్పారు ఆ రోజున చక్కగా గణపతిని ఆరాధన చేసుకొని ఆ రోజున చేయవలసినటువంటి క్రతువు ఏమిటంటే గణపతికి ఇష్టమైనటువంటి అటుకులు బెల్లము గణపతికి నైవేద్యంగా పెట్టాలి అలాగే ఆ రోజున సాయంకాలం అయ్యింది ఆరు నుంచి ఏడు ప్రాంతం అయ్యింది అంటే ఇంటి కడప ప్రధాన గుమ్మం ఏదైతే ఉంటుందో ఆ గుమ్మాన్ని కడుపు పసుపుతో మన నీళ్ళతో కడిగేసి పసుపుతో ముగ్గు వేసేసి చక్కగా దాని మీద పసుపు కుంకుమ వేసి అక్షంతులు వేసి ఐదు పువ్వులు పెట్టి ఆ కడపకు ఇరువైపులా దీపాలు వెలిగించాలి సంకష్టహర చతుర్థి రోజు కడప మీద ఎవరైతే దీపాలు వెలిగిస్తారో ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశం చేస్తుంది ఆ లక్ష్మీదేవి ఒకసారి సంకష్టహర చతుర్థి రోజు ఇంట్లో ప్రవేశించింది అంటే చాలు ఇక ఆ ఇంటిని వదిలిపెట్టి జీవితంలో ఎక్కడికి కూడా వెళ్ళదు అంత పరమ పవిత్రమైనటువంటిది కనుక ఆ రోజున ఈ నియమాలు పాటించండి తప్పకుండా ఆ గణపతి యొక్క అనుగ్రహము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఆ ఇంటిల్లి పాది లభిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కనుక ఈ రకమైనటువంటి విధానాన్ని ఆరాధన చేసుకోండి తప్పకుండా ఆ యొక్క సాధకుడు విజయాన్ని చేకూరుస్తారమ్మా చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి